ఏంటంటే ఇన్సులిన్ ని కంట్రోల్ గా ఒక లెవెల్లో డౌన్ లో ఉంచేదాన్ని తినండి చెప్తాను, ఇన్సులిన్ రేజ్ చేసేదాన్ని తినద్దని చెప్తాను, అంతే. అంత తప్ప మంచివి చెడ్డవని కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ లో తినండి అని మీకు పాతిక చెప్తే ఆ పాతికలో ఒక నాలుగు పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ నాలుగు స్తంభాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నాలుగిటిని మీరు ప్రోగ్రామ్ మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు తిని తీరాల్సిందే, మీకు ఆప్షన్ లేదు. నాలుగు నేను చెప్పింది చెప్పినట్టు తిని తీరాల్సిందే చివరి దాకా. అది కాకుండా ఇంకొక 20 ఉంటాయి, ఒక 20-21 ఉంటాయి అనుకోండి సుమారుగా, అవన్నీ తింటే తినండి, లేదంటే లేదు. ఎన్ని తింటారు, ఒకటి తింటా మీ ఇష్టం, నాలుగు తింటా మీ ఇష్టం, 20 తింటా మీ ఇష్టం, తినడం మీ ఇష్టం, కానీ ఆ నాలుగు మాత్రం తిని తీరాల్సిందే. ఇది తినేవి తినకూడదు అని మీకు పాతి చెప్తాను. ఆ పిల్లలు కొంచెం మాట్లాడండి మాకండి, అసలు ఇక్కడికి వెళ్ళి పిల్లల్ని అసలు మాట్లాడండి మాకండి, సౌండ్ చూడండి, వాలంటీర్స్ కొంచెం చూడండి అన్నట్టు. తినద్దు అని మీకు నేను పాతి చెప్తే ఆ పాతికలో మీరు ఒక్కటి కూడా అంటుకోవడానికి వీల్లేదు ఈ ప్రోగ్రామ్ అయ్యేవరకు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను 1 by 1 చెప్పుకెళ్తాను ఒక్కొక్క ఐటెం గురించి. ఈ ప్రోగ్రాంలో మొట్టమొదటిది ఆయిల్స్ అండి. ప్రకృతికి దూరం అయినాకే మనకు ఉద్దేశం బిగినైంది. ఈ ప్రోగ్రాంలో నేను మీకు 7 ఆయిల్స్ చెప్తాను, 7 ఆయిల్స్తో మాత్రమే మీరు వంట చేసుకోవాలి. వంట చేసుకోవడానికి 7 చెప్తాను, ఈ 7 తప్పితే ఇంకా మరేది మీరు వాడటానికి వీల్లేదు. అందులో 100కి 100 మార్కులతో ఒక్కటే ఉంటుంది, అది ఫస్ట్ది కొబ్బరి నూనె. మిగిలినన్నీ కూడా దానికి ప్రత్యామ్నాయమే, 100కి 40-50 మార్కులు మించి ఉండవు. అద్భుతమైనది కొబ్బరి నూనె. ప్రపంచంలో లారిక్ యాసిడ్ ఉన్న అద్భుతమైన వంట ఆయిల్ ఒకే ఒక్క ఆయిల్ కొబ్బరి నూనె. ఇది చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనె అంటే తలకు రాసుకున్న పారాచూట్ కాదండి, ఎడిబుల్ ఆయిల్. అసలు సిసలు కొబ్బరి నూనె ఏంటి, ఎలా వాడాలంటే, మంచి కొబ్బరి నూనె అంటే మనం కురుడిని తీసుకుని చెక్కగానే దగ్గర కూర్చుని దగ్గరుండి పట్టించుకుంటే ఆయిల్ ఏమీ కలవకుండా కల్తీ లేకుండా అది మాత్రమే మనకు పనికొచ్చే ఆయిల్ అండి, అది మాత్రమే. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ బయట మీద కొబ్బరి నూనె మొత్తం కల్తీ. కల్తీ అంటే మిగిలిన చోట్ల మనం మోసం చేయడానికి కల్తీ కలుపుతున్నారు, కానీ ఇక్కడ మనం మోసం చేయడానికి కాదండి, మనం మోసం చేయడానికి కాదు. మరి మోసం చేయడానికి కాకుండా కొబ్బరి నూనె కల్తీ ఎందుకు కలుపుతారు, ఎందుకు కలుపుతారంటే ఒరిజినల్గా తీసిన కొబ్బరి నూనె కురుడీలు పట్టించి డైరెక్ట్ చేస్తే అది 3 చెడ్డ లక్షణాలతో కూడి ఉంటుందండి. 3 లక్షణాలు కొంచెం బ్యాడ్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ 3 ఏంటంటే, 1 మనం పట్టించిన ఆయిల్ మడ్డిగా ఉంటుంది, నల్లగా కలర్ చూడటానికి బాగోదు, మడ్డిగా ఉంటుంది, అది తేరుకుంటే కానీ కరెక్ట్గా రాదు కొన్నాళ్ళకి, 1 మడ్డిగా ఉంటుంది. 2, దాంతో వంట చేస్తే వంటగదిలో భయంకరమైన ఘాట్లాగా వస్తుందండి, వాసన బాగా వస్తుంది. మగాళ్ళకి తినేటప్పుడు తెలియదు కానీ ఆడాళ్ళకి వంట చేసినప్పుడు తిప్పేసినంత ఫీలింగ్ కలుగుతుంది, అదొక 2 లోపం. 3 లోపం ఏంటంటే నిల్వ ఉండదు, ఎక్కువ కాలం నిల్వ ఉండదు, ఒక 4-5 నెలల పీరియడ్కి వాసన బాగా వచ్చేస్తుంది. ఇది మన డ్రా పట్టించుకునే దాకా ఇబ్బంది, కానీ మన ప్రోగ్రాం తాత్కాలిక 3 నెలలు కాబట్టి మనం ఖచ్చితంగా రానే తీసుకోవాలి. ఈ నేను చెప్పిన ఇందాక చెప్పిన 3 లోపాలు విరగటానికి ఈ డీలర్లు వీళ్ళు ఏం చేస్తారంటే, కొబ్బరి నూనె వ్యాపారులు కొంతమంది గమ్ము కలుపుతారు, తుమ్మబంక, అది కూడా గట్టిగా వస్తుంది చక్కని ఒక రీజను, తుమ్మబంక కలుపుతారు కొంతమంది, కొంతమంది గ్లూకోన్ డి కలుపుతారు, కొంతమంది పట్టిక బెల్లం కలుపుతారు, కొంతమంది మొక్కజొన్న కండి స్వీట్ కారంలో కండి బొండు నుంచి తీసిన జ్యూస్ కలుపుతారు. ఎందుకంటే ఈ 3 లక్షలు పోవటానికి, అంతే, తేటగా ఉండటానికి, వాసన రాకుండా ఉండటానికి, నిల్వ ఉండటానికి కలుపుతారు. కాబట్టి మీరు బాగా తేటగా మంచిది అనుకుంటే పప్పులో కాలేసినట్టే, ముఖ్యంగా అమెజాన్ లాంట్లో కొనే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా మీరు అలా పప్పులో కాలేసినట్టే. ఎవరు ఏం కలిపాడు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు అనొచ్చు పతంజలి అంటున్నాయి కదా అని, పతంజలి వాడికి గుర్తుపెట్టుకోండి, వాడు ఒక్క కొబ్బరి చెట్టు కొడలేదు, వాడి ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు కొడలేదు, వాడు టన్నుల టన్నులు అమ్మేస్తూ ఉంటాడు. మీరు 100 టన్నులు ఇస్తే ఆ 100 టన్నులు వాడు బ్రాండ్ వేసుకు అమ్ముతాడు. ఇవన్నీ బ్రాండింగ్ మాయాజాలాలు, ఒక్కొక్క బాటిలో ఒక రకంగా ఉంటుందండి. ఎవడేం కలిపాడు ఎవరికి తెలియదు, అంటే హాని సరిగ్గా కాదు, మామూలుగా ఓకే, కానీ మన ప్రోగ్రాం వరకు అర్థం. కాబట్టి కొబ్బరి నూనె అంటే మీరు డైరెక్ట్ మీరు తీసింది మాత్రం నమ్మండి, మిగిలింది నమ్మటానికి వీల్లేదు. ఒకప్పుడు డిమాండ్ లేని రోజులు బాగానే ఉండదు, కానీ వాళ్ళు డిమాండ్ పెరిగినా చాలా కల్తీ వచ్చేస్తుంది. మీరు దగ్గరుండి తీసుకుని తప్పితే దేన్ని మంచిది అనుకోమాకండి, తేటది అసలు మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. సో అలా తీసుకోండి. కొబ్బరి నూనె వాడలేము, ప్రత్యామ్నాయం ఏంటి, ఎవరు వాడాలి ఖచ్చితంగా కొబ్బరి నూనె అంటే, కొంత ముఖ్యంగా మనలో మగాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ముఖాన్ని నల్ల మచ్చల్లాగా వస్తాయండి, కార్బోటాక్సిడ్ కారణం కానీ
పొల్యూషన్ కారణంగా మనం ఉండే కలర్లో ఉండవు, మాడిపోయినట్టుగా ఉంటుంది మన ఫేస్ అనేది. కానీ చూడండి, అలాంటి వాళ్ళు కానీ జుట్టు బాగా రాలేవాళ్ళు, గోల్డ్ లాంటి కానీ కొంచెం చర్మం బాగా కాంతివంతంగా ఉండాలి అనుకునేవాళ్ళు, కొంచెం ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు అందంగా ఉండాలి అనుకునేవాళ్ళు మాత్రం కొబ్బరి నుండి మించిన ప్రత్యామ్నాయం లేదండి. లేదండి అయ్యేం పర్లేదండి, నాకు కొంచెం జుట్టు కొంచెం ఉన్నా పర్లేదు, మామూలుగా ఉన్నా పర్లేదు, నాకు ఒత్తిగా అవసరం లేదు, ఏదో మిగతా చర్మం కాంతివంతంగా అంత లేపన పర్లేదు అనుకుంటే నిరభ్యంతరం, ఏదో బరువు తగ్గితే చాలు, షుగర్ తగ్గితే చాలు అనుకుంటే మీరు నిరభ్యంతరంగా మిగిలిన కూడా తినచ్చు. ఆ మిగిలిన ఏంటంటే రెండవది నెయ్యి. నెయ్యి అండి, ఒకప్పుడు నెయ్యి అంటే పాల మీద సన్న సగ మీద కాసి మేగడు వస్తే ఆ మేగడిని 4-5 రోజులు దాచి దాన్ని పెరుగు కానీ మజ్జిగ కానీ పెట్టి తోడేస్తే ఆ వచ్చిన దాన్ని మజ్జిగలో వేసి చెక్క కవ్వంతో చిలికేవాళ్ళం పెద్ద పెద్ద కవ్వాలతో. అప్పుడు ఇంత వెన్నపూస వచ్చేది. ఆ వెన్నపూసని చక్కగా పొయ్యి మీద పెట్టి కాస్తే 20 ఏళ్ళకి వాసన వచ్చేది. వీళ్ళంటూ మనం నెయ్యి కాసినట్టు మొత్తం కనిపెట్టేసేవాడు. సో ఆ నెయ్యితో మనం ఒక సున్నుండి చేసి తిన్నా, ఒక రోటి పచ్చడి అన్నంలో ఇంత నెయ్యి వేస్తున్న కమదనం వేరు. ఇప్పుడు వస్తుంది నెయ్యి ప్యాకెట్లో కొనుక్కొచ్చింది, ముక్కు దగ్గర పెట్టినా వాసన రాదు. అది నెయ్యి అని నమ్మడానికి మనకుండే ఒకే ఒక ఆధారం, మనం కొనుక్కొచ్చిన ప్యాకెట్ మీద నెయ్యి అని రాసి ఉంటుంది. సో ఆ ఆధారం తప్ప ఇంకేముండవు. కర్మ ఏంటంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్నా కేకరకాయ అన్నాడంట. అట్లనే విజ్ఞానం ఎక్కువైన కొద్దీ ప్రకృతి నుంచి దూరం అయిపోయి పాల నుంచే తీసేస్తున్నాం. ఏముందండి ఎందుకు పరికరం రుచి పచ్చిరేది, దానికి డబ్బులా ఖర్చు పెడుతున్నాం అంటే విచ్చలవిడి ఖర్చు పెడుతున్నాం. విచ్చలవిడి ఖర్చు పెట్టినా ప్రకృతి ప్రాసెస్ నుంచి తీరే వాళ్ళని పరిస్థితులు ఉన్నామంటే కంపెనీ మాయాజాలం వెళ్ళిపోయాం అంతే. అంత మాయాజాలం అంతా వెళ్ళిపోయింది, పాల నుంచి డైరెక్ట్ తెస్తారు బిజినెస్ పేరు చెప్పి. సో తప్పదు మీరు నెయ్యిలో బెస్ట్ ఏంటంటే దేశవాళి ఆవు నెయ్యి ది బెస్ట్. అది అంత తీరిగ్గా రాదు. మీరు ఇవాళ మార్కెట్లో కొన్ని ఆవు నెయ్యి మొత్తం మాయాజాలమే, పసుపు కలర్ కలిపేసినంత మాత్రం ఆవు నెయ్యి కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ వర్కౌట్ వాళ్ళు అమ్మే రేటుకి అందులో కలిపిన ఎల్లో కలర్ పదార్థాన్ని నెయ్యి అని మీరు నమ్మితే అంతకంటే ఇది కాదు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయి, అదంతా ఒరిజినల్ ఆవు నెయ్యి కాదు. ఒరిజినల్ ఆవు నెయ్యి చాలా ఖరీదుతో కూడి ఉంటుంది, అది మనకు అంత తీరిక దొరకదు. మీరు సహజమైన పల్లెటూరులో సోర్స్ ఉంటే తెచ్చుకోండి. లేదు నేను ఇందాక చెప్పిన ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో తీసింది గేదె నెయ్యి అయినా ఓకే, తప్పదనుకుంటే ఈ ప్యాకెట్లు. సెకండ్ చాయిస్ నెయ్యి. మూడో చాయిస్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో ఒరిజిన్ ఆలివ్ ఆయిల్ మాత్రం వాడాలి, ఒరిజిన్ ఆలివ్ ఆయిల్. ఇది ఫ్రైలకి రోస్ట్లకి పనికిరాదు గుర్తుపెట్టుకోండి. సలాడ్ డ్రెస్సింగ్ మాత్రమే బాగుంటుంది, దీంతో డీప్ ఫ్రై ఫ్రైలు కానీ రోస్ట్లు కానీ చేయకూడదు. నెక్స్ట్ పెరుగు మీద మేగడండి. పెరుగు మీద మేగడ, దీంతో కూడా వంట చేసుకోవచ్చు. దాని తర్వాత వెన్నపూస. పెరుగు మీద మేగడని చిలికితే వచ్చేది వెన్నపూస, దాన్ని కూడా వంటకు వాడుకోవచ్చు. ఆరోది అమూల్, విజయ, హెరిటేజ్ ఇలాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు అమ్ముతారు సూపర్ బజార్లో, దాంతో కూడా మీరు వంట చేసుకోవచ్చు. ఏడవది ఆఖరిది అదే కంపెనీలు చీజ్ ప్యాకెట్లు అమ్ముతారు డిఫరెంట్ ఫ్లేవర్స్లో, దాంతో కూడా మీరు వంట చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను, వంట చేసుకున్న గేడ్ ఆయిల్స్, కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, అమూల్, విజయ వాళ్ళ బటర్ ప్యాకెట్ లేదా చీజ్ ప్యాకెట్, ఇది ఇంతవరకు ఆయిల్స్, దీంతో వంట చేసుకోవాలి. రెండవది ఉప్పు. ఈ ప్రోగ్రాంలో ఉప్పు అంటే కేవలం సముద్రపు ఉప్పు గుర్తుపెట్టుకోండి, ఇది సముద్రపు ఉప్పు, కల్లుప్పు అది మాత్రం వాడాలి. అయోడిన్ కానీ ఇంకోటి కానీ వాడకూడదు. సముద్రపు ఉప్పు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది తీసుకోండి. దొరుకుతున్నాం ఇక్కడ, బాగా దొరుకుతుంది కదా, బస్తాలు అమ్ముతారు. కన్ఫ్యూజ్ కామాకండి, వాళ్ళ చిన్న జనరేషన్ తెలియదు, ఇది తెలియక కళ్ళు ఉంటే అలా సముద్రం అనుకుంటారు, అది కాదు. మీరు సూపర్ బజార్లో దొరకవు, పచారి కొట్టులో బల్లగా అమ్ముతారు, అది మాత్రం ఎవరో తొందరపడి అయోడినిగా తెలియక వాడారా ప్రోగ్రాం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి. సో కళ్ళుప్పు మాత్రమే వాడాలి, అదే సముద్రపు మాత్రం వాడాలి, వాటిని ఎండబెట్టి పొడి చేసి వాడుకోండి. మూడోది కోడిగుడ్లు. కోడిగుడ్లు ఇది చాలా ఇంపార్టెంట్ ఫుడ్, ఈ ప్రపంచంలో అత్యంత చవకైన అత్యంత బలమైన ఆహారం ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డు. ఇన్నాళ్ళు దానికి దూరం అయ్యాం. ఇందులో కూడా అంతే, 100 పాయింట్లు కోడిగుడ్డుకుంటే 80 పాయింట్లు ఎల్లోకి ఉంటాయి, 80 పాయింట్లు పారేసిన వాళ్ళు 20 పాయింట్లు తిన్నాం, ఇప్పుడు ఇక్కడి నుంచి 100 పాయింట్లు తిన్నాం. శుభ్రంగా కంప్లీట్ ఎల్లో తిని తీరాలి గుర్తుపెట్టుకోండి. అప్పుడే మన ఫేస్ నుండి కళకళలాగా సావిత్రిలా కళకళలాడాలంటే ఆడాలి భయపడతారే విన్నాళ్ళు, ఎందుకంటే కోడిగుడ్డు ఎల్లో పారేసే అలవాటు. శుభ్రంగా తినండి, అలా చేస్తేనే మీకు అంత శక్తి రావటం కానీ దేనికైనా కారణం అవుతుంది.
డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మంచాన కూడా లేచి తిరుగుతానంటే వాళ్ళ ఆ కోడిగుడ్డలో అంత బలమైంది. ఎన్ని తినచ్చు ఎన్ని తినచ్చు అంటే రోజుకి మనిషికి సున్నా నుంచి ఆరు వరకు, సున్నా నుంచి అంటారు గుర్తుంచుకోండి. మళ్ళీ రామకృష్ణ గారు ఆరు గుడ్డలు తినమని బుర్రు అంటారు ఒక టీవీ ముందుకు వచ్చి, నేను సున్నా నుంచి ఆరు అంటాను. అంటే మీ ఇష్టం వచ్చిన తినండి, లేకపోతే తినపోండి, మీ ఇష్టం, చాయిస్ కంపల్సరీ కాదు, కానీ తింటే మంచిది. మీరు అంటే ఆరు గుడ్లు అంటే వంద కిలోలు పైన ఉన్నాళ్ళు తినండి, మిగతా వాళ్ళు కొంచెం బాగా కొంచెం తక్కువ ఉన్నారు షుగర్ కోసం చేస్తున్నారు వాళ్ళు ఆరు తిన అవసరం రెండో మూడో నాలుగో దాన్ని బట్టి అది మీరు అట్లా మీకు ఆప్షన్ ఉంది అంతేగాని కానీ రోజు ఆరు తినమని కాదు గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చినండి మీకు వికెట్ కొట్టడానికి తినండి ఆరు దాటకుండా. సో ఎలా తినాలి, చాలా రకాలుగా తినచ్చు. ఒకటి కోడిగుడ్లో ఉల్లిపాయ కోసి పచ్చిమిరగాయలు ఉప్పు కారం జీలకర్ర కొత్తిమీర లాంటి కరివేపాకు లాంటివి వేసుకుని అట్టు వేసుకుని తినండి. నేరుగా డైరెక్ట్ తీసుకోవాలి, అన్నాలు కానీ చపాతీలు కానీ లేవు. లేదా అన్ని కోడిగుడ్లు గెలకొట్టి ఉప్పు కారం వేసుకుని జీలకర్ర కానీ ఆమ్లెట్ వేసుకోండి. లేదా ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్స్ తినండి. లేదా బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారంలో నేతిలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేయించుకు తినండి రోస్ట్ చేసుకుని. అంతేగాని పొరపాటును కూడా ఉడకబెట్టి